నా పేరు బాలు. నేను వచ్చేసరికి కైలాసపురం నుంచి వచ్చానన్న. అన్న ఇక్కడికి రావాల్సిన ప్రతి ఒక్కరు, ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే, ఎవరు కూడా 100 రూపాయలకి 1000 రూపాయలకి బిర్యానీకి మందుకి హాస్పిటల్ రాలేదన్న. ప్రతి ఒక్కరు కూడా అతను ఎవరైతే ఎవరి బాధలు అయితే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారికి చెప్దామని వచ్చారు. మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ యువతకి వచ్చేసరికి ఒక 5 సంవత్సరాల తర్వాత యువత భవిష్యత్తు అనేది ఏమవుతుందో తెలియట్లేదన్న. తల్లిదండ్రులు అనేది ఇల్లులు అమ్మి, గోల్డ్ అమ్మి, లేకుంటే పొలాలు అమ్మి చదివిస్తున్నారు కదన్న. చదివించిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత వచ్చి వాళ్ళ జాబులు ఏంటో తెలుసన్న. ర్యాపిడో, స్విగ్గీ, ఆటో డ్రైవర్లు, జొమాటోలు, వీటికి అన్న తల్లిదండ్రులు చదివిస్తుంది. లక్షలు పెట్టి చెవులు తనఖా పెట్టి, తోళ్ళు తనఖా పెట్టి, పైన అక్కడ అప్పు చేసి ఇక్కడ అప్పు చేసి 1,03,000 రూపాయలు చొప్పున అప్పు చేస్తే వాళ్ళ కొడుకులు ఏ సాధిస్తున్నారంటే రేపు పొద్దున్న ర్యాపిడోలు వేసుకోవడం, ఆటో డ్రైవర్లు వేసుకోవడం, ఇవి అన్న మా తల్లిదండ్రులు దీనికి చదివిస్తున్నారా? ఒక 5 సంవత్సరాల తర్వాత పోనీ ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయన్న. నేను డబ్ల్యూఎన్ఎస్లో చేసా, కాన్సెంట్రిక్స్లో చేసా, నాకు అక్కడ వచ్చే సాలరీ వచ్చేసరికి 12,000 వచ్చిందన్న. ఇప్పుడు 12,000 ఏమొస్తుందన్న? 12,000కి పోనీ అట్లీస్ట్ ఏదైనా వైజాగ్లో ఇల్లు తీసుకోవాలంటే 6,000 రెంట్ అవుతుంది, 2,000 గ్లాస్. వచ్చేసరికి 1,500 వచ్చేసరికి కరెంటు బిల్లు, ఇంకా నాన్ వెజ్లు వెజిటేబుల్స్ ఏమవుతాయి, ఇంకా కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తండ్రులకు మాత్రం నిజంగా 2 చేతులు పెట్టి దండం పెట్టాలన్న. ఇంతకు ముందు వచ్చేసరికి వైసీపీ ప్రభుత్వం అంటే ముందు వచ్చేసరికి అసలు తండ్రి చేసే పెద్ద పని ఏంటంటే అన్న, పిల్లలను పోషించడం. ఎంతోమంది తండ్రులు వాళ్ళకి వచ్చిన కూలి పనులకి, మెయిన్ నేను నా కోసం యువత కోసం కూడా కాదన్న, ఎవరైతే కూలి లేబర్ వర్క్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాలన్న. తండ్రులకు ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇవ్వాలన్నానన్న, అతను లేబర్ వర్క్ చేసుకుని రోజుకి 400 తెస్తుంటే 200, 300 అతను మొత్తానికి అయిపోతుంది. అతనికి ఆడపిల్లలు ఉంటే అతను ఆడపిల్లకి పనులు ఎలా చేస్తానన్న? సృష్టిలో అన్నింటికంటే గొప్పదైనది అమ్మ అంటారన్న. సృష్టిలో అన్నింటికంటే గొప్పదైనది ఏటన్నా? అమ్మ. అమ్మకు సాటరాడు ఆ బ్రహ్మ, అంటే ఆ దేవుడు కూడా అమ్మకు సాటరాడు అనమాట. ఆ దేవుడు కూడా పుట్టించింది, ఒక అమ్మే పుట్టిస్తుంది. అంటే అట్లాంటి అమ్మను కూడా ఇప్పుడు స్త్రీ అనేది, మగవాడు స్త్రీ అనేది ఎప్పుడు కష్టపెట్టారన్న. అట్లాంటిది ఇప్పుడు స్త్రీ కూడా తెల్లవారు 9 నుంచి రాత్రి 10:30 వరకు బయట షాపింగ్ మాల్లో పని చేయవలసిన పని ఏమొచ్చిందన్న. ఇప్పుడు నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే అన్న, 2024లో ఖచ్చితంగా సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన అవ్వకపోయినా అన్న, ఖచ్చితంగా మాకైతే నమ్మకం వస్తుందన్న. అసెంబ్లీ ఎక్కేస్తారన్న. అసెంబ్లీ ఎక్కినాడు తర్వాత మా కొడకల్లారా మీకు ఎవరైతే ఆపారో, ప్రీవియస్ లాస్ట్ టైం కూడా 14 కిందన నవ్వటల దగ్గర ఆపారు, నన్ను కొట్టారు, స్టేషన్లు తిప్పారు, ఏమైనా జడుపు వచ్చిందా నాకు? ఎక్కడికైనా సరే ఎట్లా వస్తాను, ఎలా మాట్లాడతాను, కానీ నా కొడకల్లారా మీరు ఏవేవైతే అన్నారో ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. 2024 అసెంబ్లీ ఎక్కకుండా మా సార్ని ఆపి చూడండి రా. నా కొడకల్లారా మీకు ఉంటుంది చూడండి, రాసుకోండి ఈ ముక్క. నేను నా పేరు బాలు, ఈ ముక్క రాసుకోండి. 2024 మా పవన్ కళ్యాణ్ సార్ సీఎం అయినా అవ్వకపోయినా సరే అసెంబ్లీ ఆపకుండా ఎక్కకుండా ఆపే దమ్ము మీలో ఉందా? నా కొడకల్లారా ఎక్కడికైనా ఎలానో వస్తే ఎలానో ఉంటే ఎలానో ఉంటుంది. 2019 ఎన్నికల ముందు కూడా వీళ్ళకి లక్షలాది మంది అభిమానులు వచ్చారు, ఇప్పుడు లక్షలాది మంది అభిమానులు వస్తున్నారు. 2019లోని ఎలక్షన్స్లోకి వచ్చారు. 2019లో మాకు తెలుసో తెలియకో నేను చెప్తున్నాను కదా, 2019లో నేను నిజంగా మా ఎమ్మెల్యే వైసీపీకి ఓటేసిన అన్న. వైసీపీకి ఓటే ఇచ్చా, ఓటు వేసింది కాకుండా ఇంకో 200 మంది కుర్రోళ్ళతో కూడా డిగ్రీ కాలేజీలో మాట్లాడి ఇచ్చానన్న. నేను చేసే తప్పు ఏంటంటే ఎలక్షన్స్ టైంలో ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చేసి బుజ్జాల మీద, తమ్ముడు నేను ఉన్నారా నీకేం కాదురా నేను చెయ్యేసి ఇలా మాట్లాడితే మా ఏరియాలో 3 బళ్ళు ఒక ఆటో పోయింది. ఎమ్మెల్యే స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను, పోలేదు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను, మాకు ఎమ్మెల్యే వచ్చేసరికి, నేను ఎమ్మెల్యే నేమ్ అనేది నేను చెప్తానన్న, మా ఎమ్మెల్యే వచ్చేసరికి నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి ఇది సార్ ప్రాబ్లం అని చెప్పినాను. సరే ఇలా 3 బైకులు పోయినా ఒక ఆటో పోయిందంటే పర్మిషన్ ఉండాలంట. అంటే ఎలక్షన్స్ ముందు మీరు మా మూదలకు వచ్చి చేయలేసుకోవచ్చు, తమ్ముడు నీకు ఉన్నారని పెట్టేసుకోవచ్చు, ముద్దులు పెట్టేసుకోవచ్చు, ఇవన్నీ చేసేవచ్చు, బట్ మా ప్రాబ్లం మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవాలంటే మీకు పర్మిషన్స్ కావాలా? ఇప్పటికైనా సరే ఒక జనసేన ఎగ్జాంపుల్ తీసుకుంటే పంచకల్ల సందీప్ గారు కానీ, రఘు అనేని కానీ, లేకుంటే ఉషాకర్ణ కానీ, ఏదైనా వాళ్ళు గెలిచినా ఓడినా సరే నీకు మేము ఉన్నామని అండగా ఉన్నారు. అట్లాంటిది నేను మా ఏరియాలో ఇలా 3 బళ్ళు పోయేయండి, ఇలా ఆటోలు పోయేయని అని స్టేషన్లో కంప్లైంట్ ఆడితే స్టేషన్లో లేదు ఎఫ్ఐఆర్ రామన్, సరే ఫోన్లో ఎమ్మెల్యేకి చెప్తే పని అవుతుందని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే పర్మిషన్ లెటర్ ఉండాలట. ఎలక్షన్స్ ముందు మా ఇంట్లోకి వస్తారు, మా ఇంట్లో ఆరతలు తీస్తారు, ఆడోళ్ళ దగ్గర ఆరతలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, మా చేతుల మీద బుజ్జల మీద దమ్ముడు నేను మీకు ఉన్నా అన్నారు, ముద్దులు పెట్టేశారు, ఏ టైప్ ముద్దులన్నీ ఏ టైప్ చేయాలని. అంటే నేను ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని కలాలంటే అతను పర్మిషన్ నేను తీసుకోవాలంట. ఆ పర్మిషన్ తీసుకోవడం మీరు ఎందుకు వస్తున్నారు? ఎలక్షన్స్ బయటికి రావద్దు అలాంటప్పుడు. మీరు ఇచ్చేప్పుడు కూడా చెప్తున్నాను, మీరు 3,000 ఇస్తారా 4,000 ఇస్తారా, ఆ డబ్బులు ఇచ్చినవన్నీ జోబులో పెడతారు, కానీ ఖచ్చితంగా ఒక ఓటు మాత్రం ఈసారి జనసేనకే వేస్తాను. జై జనసేన.